మన దేశ తొలి దళిత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు సేవలు మరవలేనివని డిబిఎఫ్ నాయకులు కుక్కమూడి ప్రసాద్ రావు సోమవారం ఆయన 113వ జయంతి పురస్కరించుకొని దుర్గీ గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు అనగరణ వర్గాల హక్కుల కోసం సామాజిక మానవత్వం కోసం సమన్వయం కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడని ఆయన సేవలను కొనియాడారు. కేంద్రంలో అనేక కీలకమైన పదవులను చేపట్టి ఆ పదవులకే వన్న తెచ్చిన బాబు జగజీవన్ రామ్ సేవలను ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వాలని వారు కోరారు. బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకై దళిత బహుజనులు ఐక్యమై సమ హక్కుల కోసం రాజ్యాధికారం కోసం పోరాటం చేసి సమ సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. మాజీ దళిత ఉప ప్రధానిగా ఏ విధంగా అయితే మరి ఆ స్థాయికి ఎదిగాడు మనమంతా కూడా ఆ యొక్క ఓటు హక్కు ద్వారా మనము రాజకీయ వ్యక్తులుగా రాజ్యాధికారాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క సమస్య కూడా ఈ యొక్క సమాజంలో రాజ్యాధికారమే మూల కారణం కాబట్టి మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి ఐక్యంగా ఉండి రాజ్యాధికార దిశగా పనిచేయాలని చెప్పేసి బాబు జగజీవన్రావు గారు మరి భారతరత్న బిరుదు కూడా ఇవ్వాలని చెప్పేసి సందర్భం మేము ప్రభుత్వానికి వినవించుకుంటూ మరి బాబు జగజీవన్రావు గారి యొక్క ఆశయాల సాధన కోసం మనం అంతా కూడా కృషి చేయాలని చెప్పేసి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు పేరుపోగు జార్జి గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ దుర్గి మండల నాయకులు మరి అమరేశ్వరరావు గారికి రసిక వృత్తిదారుల సంఘం నాయకులు మరి సీను గారికి మరి దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు ఏరియా నాయకులు పేరుపోగు జార్జి గారికి దళిత బహుజన ఫ్రంట్ మరి దుర్గి మండల ప్రధాన కార్యదర్శి కుందుర్తి వెంకటేశ్వరరావు గారికి మరి మీడియా మిత్రులందరూ కూడా సభాముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు చేయడం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు.